శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సందర్శించి కరోనా నిర్మూలన విషయమై మరోసారి ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నగర పంచాయతీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అధికారులు సూచించిన మేరకు వ్యాపారులంతా కూరగాయల విక్రయం జరిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి కృష్ణదాస్ ఈ మార్కెట్ను సందర్శించి కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించి పరిశుభ్రతను పాటించి అధికారులు ఇస్తున్న సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. ఇతరులకు తమ ద్వారా వ్యాధి వ్యాప్తి కాకుండా సహకరించాలని మీడియా ద్వారా మరోసారి మనవి చేశారు. వ్యాపారులు ధరలు పట్టి మెయింటైన్ చేసి సహకరించాలని సూచించారు. అలాగే వ్యాపారులు మరి ధరల పట్టికి కూడా పెట్టి మరి ప్రజలకు సహకరించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలకి మరి సానుకూల పరిచి ప్రజలు కూడా దానికి సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం. మన ఇంట్లో మనం ఉందాం, మన వల్ల ఇతరులకి నష్టం జరగకుండా వ్యాధి నిరోధానికి అన్ని అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుందామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వర్యులు ఎంతో బాధ్యతాయుతంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మరి చేయడం జరుగుతుంది. ముందు జాగ్రత్త చర్యలుగా మరి అనేక కార్యక్రమాల్లో మరి ప్రజలకి ఇబ్బందులు లేకుండా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా సహకరించండి. దీంతో ఈ వ్యాధి నిరోధానికి ముఖ్యంగా మీ వంతు బాధ్యత చాలా ఎక్కువ ఉంది. స్వచ్ఛందంగా మీ పరిశుభ్రత కానీ అలాగే ఇంట్లో ఉండి ఇతరులకి మీ వ్యాధి వ్యాప్తి చెందే విధంగా లేకుండా వైద్య సహాయం తీసుకొని ప్రభుత్వ అధికారుల సూచనలు తీసుకొని అందరూ పాటించాలని, ప్రభుత్వాన్ని సహకరించాలని, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.